అని ఉంది అన్నటువంటి విషయం మీ అందరికీ కూడా తెలుసు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని బంగారు లాంటి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని ఏ రకంగా తగలబెడుతుంది ఈ తెలుగుదేశం పార్టీ అన్నటువంటి విషయాన్ని ఒక్కసారి కానీ తలుచుకుంటేనే కళ్ళనీళ్ళు వస్తూ ఉన్నాయి. ఇది ఈరోజు ఉన్నటువంటి రాష్ట్రంలో పరిస్థితి. మంగళగిరిలో వేరే చెప్పాల్సినటువంటి అవసరం లేదు. లోకేష్ మనుషులు సోషల్ మీడియా కార్యకర్త, మా సోషల్ మీడియా కార్యకర్త రాజ్ కుమార్ పట్ల ఎంత అవమానకరంగా అమానుషంగా ప్రవర్తించారో, ఏకంగా ఎలా దాడి చేశారన్నటువంటి విషయం మనం వీడియోలో అందరం కూడా సోషల్ మీడియాలో చూశాం. ఇలాంటి ఘటనలు రాష్ట్రానికే కాదు మొత్తం దేశానికే అవమానకరం. ఈ దేశంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఇలాంటి సంఘటనలు జరుగుతున్నాయి అని అంటే అది కేంద్ర ప్రభుత్వం కూడా తల ఉంచుకోవాల్సినటువంటి పరిస్థితి. ఒక్క రాష్ట్రం మాత్రమే కాదు దేశమే తల ఉంచుకోవాల్సినటువంటి పరిస్థితి. ఇలాంటి దారుణాలకు పాల్పడుతున్నటువంటి టీడీపీ కూటమిలో బీజేపీ జనసేన కూడా భాగస్వాములే. ఈ కూటమి ప్రభుత్వం ఇప్పుడు ప్రజల ప్రాణాలని ఏ రకంగా కాపాడుతుంది, ప్రజాస్వామ్యాన్ని ఏ రకంగా కాపాడుతుంది, రాష్ట్రంలో లా అండ్ ఆర్డర్ని ఎలా తెస్తుంది అన్నటువంటి విషయం ప్రజలందరూ కూడా ఆలోచించాలని నేను విజ్ఞప్తి చేస్తూ ఉన్నాను. చివరికి మీడియాను కూడా అణిచేస్తూ ఉన్నారు మిమ్మల్ని అందరినీ కూడా. మీ అందరికీ కూడా తెలుసు ఈరోజు TV9ని కానీ లేకుంటే NTVని కానీ సాక్షి టీవీని కానీ కేబుల్ ఆపరేటర్స్ ఏమంటారు MSOs నుంచి తొలగిస్తూ ఉన్నారు. ఎంత అమానుషం, ఎంత అమాననీయం, ఒక్కసారి మీ అందరం కూడా అర్థం చేసుకోవాలి. రాష్ట్రం మొత్తం కూడా ప్రజాస్వామ్యమే కూని అయిపోయిందా అన్నటువంటి ఒక భావన మన అందరిలో కూడా కలుగుతూ ఉంది. రాజ్యాంగం ఒక్క మాటలో చెప్పాలంటే రాజ్యాంగం కుప్ప కూలిపోయింది అన్నటువంటి విషయాన్ని చాలా స్పష్టంగా చెప్పవచ్చు. వారం రోజులుగా జరుగుతున్నటువంటి ఈ యొక్క హింసాత్మక ఘటనలో కొన్ని ఘటనల్ని అది మీ ముందుకు తీసుకురావాలనని వీడియో రూపంలో కూడా మేము మీ అందరికీ కూడా చూపించడం జరుగుతుంది. ప్రకాశం జిల్లాలో కానీ పొన్నలూరు గ్రామంలో అలా కొన్ని చాలా విషయాలు 11 నుంచి ఇంచుమించుగా ఈ ఘటనలన్నీ చెప్పాలంటే ఒక అరగంట పడుతుంది. కాబట్టి ఇంచుమించు 27 సంఘటనలు ఈ దీంట్లో లిస్ట్ చేయడం జరిగింది. వీటినన్నింటినీ కూడా ప్రధానమంత్రి గారికి, ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా గారికి మొట్టమొదటి లెటర్, ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా గారికి మేమందరం కూడా పార్లమెంటు సభ్యులందరం కూడా ఈ యొక్క కాన్స్టిట్యూషనల్ అథారిటీస్ దృష్టికి, ప్రైమ్ మినిస్టర్ గారి దృష్టికి తీసుకురావడం జరిగింది. ఆంధ్ర రాష్ట్రంలో ప్రజాస్వామ్యం అన్నటువంటిది ప్రమాదంలో పడింది అన్నటువంటి విషయం ఈరోజు ప్రజలందరూ కూడా గుర్తిస్తూ ఉన్నారు. వారం రోజులుగా తెలుగుదేశం పార్టీ చేస్తున్నటువంటి దాడులు, అత్యంత భయానకమైనటువంటి పరిస్థితులు ఆంధ్ర రాష్ట్రంలో నెలకొన్నటువంటి సంగతి ప్రతి ఒక్కరికి కూడా తెలుసు. కానీ దానికి పూర్తి భిన్నంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పైన, కార్యకర్తలపైన, నాయకులపైన చేస్తున్నటువంటి దాడుల్ని దాన్ని తిరిగి మేమేదో వాళ్లపైన దాడులు చేస్తున్నామన్నటువంటి విధంగా చిత్రీకరిస్తున్నటువంటి ఘనత ఒక్క చంద్రబాబు నాయుడికే దొరుకుతుంది. ఈ రకంగా వక్రీకరించేటటువంటి బుద్ధి ఒక్క చంద్రబాబు నాయుడికి, ఆయన పార్టీ నాయకులకు మాత్రమే ఉందన్నటువంటి విషయం అందరూ కూడా గమనిస్తూ ఉన్నారు. ఈరోజు చంద్రబాబు నాయుడు గారి పరిపాలన ఒక ఆర్థిక పరిపాలన అన్నటువంటి విషయంగా మనం అభివర్ణించవచ్చు. మీకు వీడియో రూపంలో కూడా తెలుగుదేశం పార్టీ నాయకులు, కార్యకర్తలు, మా కార్యకర్తలపైన చేస్తున్నటువంటి, నాయకులపైన చేస్తున్నటువంటి దాడుల్ని మీకు చూపించడం జరుగుతుంది. చట్టం లేదు, స్వేచ్ఛ లేదు, న్యాయం లేదు, అన్యాయమే రాజ్యమేలుతుంది. ఈ యొక్క ఈ ప్రమాణ స్వీకారానికి ముందే ఈ రకమైనటువంటి ప్రామాణికాలు సృష్టిస్తున్నారు అని అంటే
దీని మీరు అర్థం చేసుకోవచ్చు. చంద్రబాబు నాయుడు పరిపాలన రాబోయేటటువంటి 5 సంవత్సరాల కాలంలో ఎలా ఉంటుంది అన్నటువంటిది. కనీసం ఫిర్యాదు చేస్తామన్నా కూడా దాడి చేయించుకొని దాడి జరిగిన తరువాత గాయాలకు గురై తరువాత కూడా ఫిర్యాదు చేస్తామనంటే అధికారులు భయపడుతున్నటువంటి పరిస్థితి ఫిర్యాదు తీసుకునేదానికి. ఇది చంద్రబాబు నాయుడు పరిపాలన. ఈరోజు రాష్ట్రాన్ని అత్యంత భయానకమైనటువంటి వాతావరణంలో ఈరోజు చంద్రబాబు నాయుడు ప్రమాణ స్వీకారానికి ముందే నెట్టడం జరిగింది. ఇక ఆంధ్ర రాష్ట్రం ఏర్పడిన తరువాత రాష్ట్రం మొట్టమొదటిగా మద్రాసు రాష్ట్రం నుంచి విడిపోయి ఆంధ్ర రాష్ట్రం ఏర్పడిన తరువాత ఎన్నో ఎన్నికలు జరిగాయి, ఎన్నో ప్రభుత్వాలు వచ్చాయి, ఎన్నో ప్రభుత్వాలు వెళ్ళాయి. కానీ ఈ విధంగా ఎన్నడూ లేని విధంగా ఎన్నికల తరువాత హింస చెలరేగడం అన్నటువంటిది ఈ యొక్క చంద్రబాబు నాయుడే నాంది పలికాడు అన్నటువంటి విషయాన్ని నేను మీకు తెలియజేస్తా ఉన్నా. ఎన్నికల కోడ్ వచ్చిన తరువాత వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీయే లక్ష్యంగా, పార్టీ శ్రేణులే లక్ష్యంగా కొనసాగినటువంటి దాడులు ఎన్నికల ఫలితాల తర్వాత కూడా కొనసాగాయన్నటువంటి విషయం మీ అందరికీ కూడా తెలుసు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలని, వాళ్ళ ఆస్తులని, కుటుంబ